అందరికీ హాయ్ ఫ్రెండ్స్. సో థంబ్నెయిల్లో గుడ్ న్యూస్ అని ఎందుకు పెట్టానంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, సో మాకు స్కూళ్ళు కాలేజీలు తెచ్చేయండి అది ఇది అని. సో వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది పెట్టాను. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే స్కూళ్ళు పెట్టమంటున్నారో కాలేజీలు పెట్టమంటున్నారో వాళ్ళే రేపు పెట్టిన తర్వాత స్కూల్ మూసేయండి, కాలేజీలు మూసేయండి, కరోనా వ్యాపిస్తుంది, సో అది ఇది ఇవన్నీ చెప్పి ఒక ఇదంతా పక్కన పెట్టినట్టయితే ఇక్కడ చూడొచ్చు, పాఠశాల పునఃప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న సమీక్ష నిర్వహించారు. జూలై 1 నుంచి టీచర్లు స్కూలుకు హాజరు కావాలంటే రేపటి నుంచి ఆదేశించారు. అయితే రోజు విడిచి రోజు పాఠశాలకు రావాలంటే టీచర్లు ఓన్లీ, మన స్టూడెంట్స్ ఏం కాదు, సో రావాలని చెప్పారు. లైక్ ఏంటంటే టీసీల జారీ, విద్యార్థుల అడ్మిషన్ వంటి పనులను పూర్తి, అంటే బ్యాలెన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరైతే 10th పాస్ అయిపోయారో, సో వాళ్ళకి టీసీలు ఇవ్వాలి. సో అలాంటి పనులనేవి ఇప్పుడు కంప్లీట్ చేయమన్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు స్కూళ్ళ పునఃప్రారంభానికి సన్నాహిక కార్యక్రమాలు నిర్వహించినట్టు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అయితే పేరెంట్స్లో చాలా 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 మందికి ఇప్పుడు స్కూళ్ళు తెరవడం అనేది ఇష్టం లేదు. ఎక్సెప్ట్ మన తెలంగాణలో కూడా మొన్న అదే జరిగింది, పేరెంట్స్ ఎవరికి ఇష్టం లేదు. పైగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో తెలంగాణ గవర్నమెంట్ తగ్గింది కూడా. సో ఈ థర్డ్ వేవ్ అవి ప్రభావాలు చాలా ఉన్నాయని అయితే చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఒకవేళ స్కూళ్ళు తెరడానికి కూడా ఏ గవర్నమెంట్ ఇచ్చేయట్లేదు. సో మన ఏపీ గవర్నమెంట్ మన ఊహలకి ఎప్పుడు, మనం ఏం ఊహించుకుంటాం దానికి ఆపోజిట్గానే ఏపీ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుంది. సో ఒకవేళ తెరిచినా సరే ఎన్నాళ్ళు ఉండవు నిజం చెప్తున్నా. సో స్టూడెంట్స్కి వ్యాక్సిన్ లేదు, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో ఒకవేళ పిటిషన్ కూడా వేసే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడైతే ప్రస్తుతానికి టీచర్లకు మాత్రమే కొన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి, సో అవన్నీ క్లియర్ చేయమని అయితే గవర్నమెంట్ చెప్పింది. ఇంకా స్కూళ్ళ గురించి ఇక్కడ చెప్పారు కానీ ఇంకా దానికి క్లారిటీ లేదు. సో గవర్నమెంట్ అన్నీ చూసి ఒకసారి డిసైడ్ అయ్యి చెప్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.